రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణలతోటి ఆయన్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కి తరలించారు. ఈ నేపథ్యంలో జాతక రీత్యా ఆయన రాజకీయ జీవితం ఏ రకంగా ఉండబోతుంది, ఆయన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ కృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబాజీ, నమస్కారం. గురుగారు, మీకు తెలిసిందే రెండు రోజుల నుంచి హడావిడి నడుస్తూనే ఉంది. 14 రోజులు రిమాండ్ కి తరలించారు చంద్రబాబు నాయుడిని. సో ఆయన జాతక రీత్యా ఏ రకంగా ఉంది, ఆయన ఈ ఇష్యూ నుంచి బయటకు వచ్చే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలను తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైనటువంటిది. కానీ ఒక వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయులు, అవతార పురుషులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఇప్పుడు మనం విశ్లేషణ చేసే ముందు ఒక రెండు ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకుందాం. ఎవరి జాతకంలోనైనా ఉత్కృష్టవంతమైనటువంటి స్థానాల్లో కొన్ని గ్రహాలు ఉండటం, నీచ స్థానాల్లో కొన్ని గ్రహాలు ఉండటం, పాప వీక్షణ ఉండటం, శుభగ్రహ వీక్షణ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మిగతా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతక విషయాన్ని పక్కన పెడితే, మీరన్నట్టుగా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి పరిధిలో సుమారు 10 సంవత్సరాల కంటే ఎక్కువగా, అంటే 14 ఏళ్ళు అనుకుంటారు బహుశా, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. సైబరాబాద్ అనేటువంటి నగరాన్ని ఈనాడు హైదరాబాద్ లో మనం చూస్తున్నామంటే దాని యొక్క నిర్మాతగా కూడా మనం నారా చంద్రబాబు నాయుడు గారిని మనం చెప్పొచ్చు. విశ్వ నగరంగా రూపొందాలన్నటువంటి సంకల్పం చేత 29 రాష్ట్రాల్లో రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఏది రాజధానో అర్థం కానటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఈ రోజు ఉన్నాం. కానీ విశ్వ నగరమైనటువంటి అమరావతిని నిర్మించాలనుకున్నటువంటి సంకల్పం చేత భూమి పూజను చేసి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి రాజధాని నిర్మాతగా కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని చూడొచ్చు. కానీ మీరు అన్నట్టు అంత గొప్ప వ్యక్తి, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక గొప్ప లెజెండరీ రాజకీయ దిగ్గజం, ఆయన యొక్క జాతకంలోని విపత్కరమైనటువంటి పరిస్థితులు గ్రహగతుల కారణంగానే అపోహలు, అపార్థాలు, అపనిందలు, న్యాయపరమైనటువంటి సమస్యలు, చిక్కులు వచ్చినట్టుగా మనం చూడొచ్చు. వీరి యొక్క జన్మదిన వివరాలు అవ్వచ్చు, జన్మ కుండలి అవ్వచ్చు, వీటి విషయం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. ఎవరికి ఎటువంటి అభిప్రాయం ఉన్నా కూడా, అంటే గతంలో ఇదే సామాజికమైనటువంటి మాధ్యమాల్లో, టీవీ ఛానల్స్ లో మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని నేను విశ్లేషణ చేస్తూ ఉన్నాను. వారు జన్మించినటువంటిది మీన లగ్నం, లగ్నంలో గురువు, ద్వితీయంలో రవి కుజ బుధులు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, ఇక సప్తమ స్థానంలో చంద్ర శని, ఇక వ్యయస్థానంలో రాహు. ఇది వీరి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకంలో ఉన్నటువంటి గ్రహగతులు. ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి చెప్తూ ఉన్నాను, ఏ వ్యక్తి అయినా పుట్టినటువంటి సమయాన్ని లగ్నం అని చెప్తాం. ఆ లగ్నం నుండి ద్వితీయ సప్తమ స్థానాల్లోని గ్రహగతులు వచ్చినప్పుడు, ఆ అంతర్దశలు, విదశలు, సూక్ష్మదశలు, మహర్దశలు మనకు వచ్చినప్పుడు మరణ సమానమైనటువంటి కష్టం అన్నటువంటిది మనకు వస్తూ ఉంటుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు కూడా హస్త నక్షత్రం కన్యారాశి మీన లగ్నంలో జన్మించినటువంటి వీరికి సప్తమ స్థానంలో శని భగవానుడు యొక్క శని అంతర్దశ వచ్చినప్పుడు, గతంలో 2003-2004 సందర్భంలో మనం చూసాం, అలిపిరి దగ్గర ఒక విశేషవంతమైనటువంటి ప్రేలుడు కారణంగా ప్రాణ సమానమైనటువంటి కష్టాన్ని వారు ఎదుర్కొన్నటువంటి అంశం మనందరికీ కూడా తెలిసిందే. అప్పుడు వారికి పదవి పోయింది, అంటే బై ఎలక్షన్స్ ముందుగానే వెళ్ళటం, ఆ తదుపరి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోవటం మనం చూసాం. ప్రాణ సమానమైనటువంటి కష్టాన్ని వారు ఎదుర్కొన్నటువంటి సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. అలాంటి సప్తమ స్థానంలో ఉన్నటువంటి
సప్తమాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నటువంటి కేతువుకు సంబంధించినటువంటి అంతర్దశలు 2023 జూన్ 27వ తారీఖు నుండి వీరి యొక్క జాతకంలో కాస్త విపత్కరమైనటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. న్యాయపరమైనటువంటి చిక్కులు చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి పరిస్థితి అపోహలు అపార్థాలతో పాటు అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకవంతం అవటం విశేషవంతమైనటువంటి జనాకర్షణ నేత అయినప్పటికీ కూడా తాను ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితులతో పాటు మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ప్రతిబంధకాలు రాబోతున్నాయి. నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో వారు మరింత ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారి జాతకంలోని శని నడుస్తుందంటారా? చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో శని నడవట్లేదు, బుధ మహర్దశలో కేతువు యొక్క భక్తి నడుస్తుంది. అంటే గతంలో నేను చెప్పినట్టుగా ద్వితీయ సప్తమ స్థానాలకు సంబంధించినటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు మరణ సమానమైనటువంటి కష్టం మారక ఘడియలని జ్యోతిష గ్రంథాలు చెబుతూ ఉంటాయి. అంటే ఇది ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిగా మనం చెప్పొచ్చు. వారి జన్మదినం గురించి వారికి సంబంధించిన నక్షత్రం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చాలా ఏళ్లుగా గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా గవ ప్రశ్న ఆధారంగా నేను వారికి సంబంధించినటువంటి లగ్నాన్ని వీటిని లెక్కగట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బుధుడు కేతువు ఈ రెండు గ్రహాలకు సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఇబ్బందికరమైన స్థితి వస్తుంది. ఈనాడు మనం చూస్తున్నటువంటి నిన్న మొన్నటి వరకు స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి కేసు గురించి మనం చూసాం. ఈ రోజు అమరావతికి సంబంధించినటువంటి విషయంలో మరో కేసును కూడా ప్రభుత్వం నుంచి దాఖలు చేసినటువంటి విషయాన్ని కూడా మనం చెప్తూ ఉన్నాం. ఇలాంటివి ఒకటి కంటే ఎక్కువైనటువంటి చట్టపరమైనటువంటి విషయాలకు సంబంధించిన విషయంలో ఈయన న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవటం ఎంతో కొంతకాలం కాదు, సుదీర్ఘమైనటువంటి అంటే ఆయన రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఆయన మీద ఒక మచ్చ కూడా లేదు. ఆర్థిక పరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి నేరారోపణలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో మనకి ఇక్కడ కనిపించవు. వాస్తవికమైనటువంటి జీవితంలో కూడా ఆయన ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి ఎప్పుడూ కూడా ఆయన మీద ఎటువంటి ఆరోపణలు రాలేదు. కానీ గ్రహగతులు బాగలేనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి విపత్తు 14 రోజులు మాత్రం రిమాండ్ పంపించారు, అసలు జైలుకి వెళ్ళే అవకాశం ఉందా, తిరిగి వస్తారా లేదా, ఏం చెప్తుంది అతని జాతకం? 2024 రాబోయేటువంటి ఏప్రిల్ మే వరకు కూడా ఈ బుధ మహర్దశలో కేతువు యొక్క భక్తి లేదా ఈ కేతువుకు సంబంధించినటువంటి ఈ దశల్లో జీవితం స్తంభించిపోవటం అంటే ఏంటంటే ఒకే చోట బందీ అవ్వటం, ఎక్కువ ప్రాంతాలు తిరగలేకపోవటం, లేదా ముందున్నటువంటి స్వేచ్ఛ రాకపోవటం, అంటే ఏంటి, ఇది జైలు సంబంధమైనటువంటి జీవితం లాంటిది అవ్వచ్చు. ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా కండిషన్డ్ బెయిల్స్ లాంటివి రావటం, లేదా ఆయన కొన్ని మాసాల పాటు కానీ కొన్ని రోజుల పాటు కానీ నిర్బంధం జరిగేటువంటి అవకాశం ఆల్రెడీ ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి అంశం మనందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. ఒకవేళ వారు బెయిల్ మీద బయటకు వచ్చినా కండిషన్డ్ బెయిల్ అవుతుంది, లేదా మరికొన్ని రోజుల పాటు లేదా మాసాల పాటు వారు మరిన్ని కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొనేటువంటి అవకాశం. అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల కారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఆయనకి ఇబ్బంది కలిగించటం, నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి పరిస్థితి, అందరి యొక్క ఆందోళన ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏ పార్టీతో కూడా మనకి ఎవరికి కూడా సంబంధ బాంధవ్యాలు ఉండవు, కానీ జనహితం కలిగినటువంటి ఒక నేత యొక్క భవిష్యత్తు గురించి విషయాన్ని చెప్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఖచ్చితంగా 2024లో కూడా మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేనట్టేనా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకాన్ని బట్టి మనం విశ్లేషణ చేయటం కాదు, మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకాన్ని అనుసరించి చూస్తే ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వారిది. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడైనటువంటి లోకేష్ గారి యొక్క జాతకం, మిగతా వాళ్లకు సంబంధించినటువంటి స్థితిగతులు, వీటన్నిటినీ మనం కూలంకషంగా పరిశీలించిన తర్వాత చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే కేవలం అక్కడ వైసీపీ లేకపోతే టీడీపీ అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క
వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో అంటే ఆంధ్రప్రదేశ్ లో రాబోయేటువంటి ప్రభుత్వం ఏమిటి అన్నటువంటి వాటికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచి వాళ్ళు ఎవర్నో మద్దతు ఇస్తారని దాని యొక్క అర్థం కాదు ఏలినాటి శైలిలో ఉన్నప్పటికీ కూడా శ్రవణ నక్షత్రం మకర రాశిలో జన్మించినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం యొక్క ఎఫెక్ట్ అన్నటువంటిది సమీపమైనటువంటి భవిష్యత్తులో అంటే వీటన్నిటిని క్రోడీకరణ చేసుకుంటే మాత్రం వైసీపీ కూడా అంత సులభంగా అధికారం దక్కేటువంటి అవకాశం లేదు వైనాట్ 175 అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందుకెళ్తున్నారు కేవలం 90 స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి మళ్ళీ ప్రభుత్వాన్ని చేపట్టేటువంటి అవకాశం ఉంది కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ కానీ వెంటనే అంత సులభంగా వాళ్ళు అనుకుంటున్నటువంటి బంపర్ మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రహ గతులను అనుసరించి దేశ కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే మనకు అది అసాధ్యమే అనిపించవచ్చు. ధన్యవాదాలు గురువు గారు ఈ అంశంపై లైవ్ కాల్ కు వచ్చి మాట్లాడినందుకు. జై వీరబ్రహ్మ జై గోవిందవంబసి నమస్కారం అన్నారు.